వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం తగ్గుతున్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్లో ధరలు రావడం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతకు అప్పుల తిప్పలు తప్పడం లేదు. కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన రైతులు వరిగట్లపైన కూరగాయల పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. సమీకృత వ్యవసాయం అంటే సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు, అనుబంధంగా పాడి, కోళ్లు, జీవాల పెంపకం అన్నమాట. పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు పంట పొలాలకు, పంట పొలాల వ్యర్థాలు పాడి పరిశ్రమకు వాడుతూ పెట్టుబడులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను పొందేవారు. అంతేకాదు, ఒకవేళ పంట దెబ్బతిన్నా అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు. అయితే రానురాను వాణిజ్య పంటలకు మార్కెట్లో అధిక ధరలు పలకడం రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. అంతేకాదు, అనుబంధ రంగాలను వదిలేసి ఏకపంట విధానాన్నే పాటించారు. అయితే ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ఒక్కోసారి పంట దెబ్బతిని పూర్తిగా నష్టాలను చవిచూసేవారు. కాని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామంలోని రైతులు మాత్రం భిన్నం. ప్రతి ఏటా ఖరీఫ్లో వరి సాగు చేస్తూనే గట్లపై అపరాలు, తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ ఉంటారు. తమ ఇంటి అవసరాలు తీరగా మిగిలిన కూరగాయలను మార్కెట్లో అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. మేము వ్యవసాయ క్షేత్రం వరి కూడా ఉంది. ఆ వరి గట్ల పైన చిక్కుడు మొక్కలు, చిక్కుడు బాధలు వేస్తుంటామండి. ఈ మాకు అన్సీజన్ అండి, మాకు ఏ విధమైన ఫలసాయాలు దక్కిన టైంలో ఇది మేము ఒక జీవనోపాధిగా మేము చేసుకుంటున్నామండి. జీవనోపాధిగా ఇది పంట మాకు కొంతవరకు ఉపయోగపడుతుందండి. మాకు బొబ్బిలి దగ్గర మార్కెట్ అండి. ఈ మార్కెట్లోకి మేము పట్టుకెళ్తామండి. అలాగే మాకు ఏంటంటే మీరు ఈరోజు ఈ టైంలో ఏది బయట పనులంటే ఏముండవు. మాకు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఈ టైంలో కొద్దిగా ఇది కొంత వెసులుబాటు మాకు కొంత ఏదో కొంత ఆదాయం వచ్చే ఏర్పాటు ఉంటారండి. రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు. దీంతో చాలా మంది ముందుకొస్తున్నారు. గట్లపై కంది, మునగ, అరటి, బంతి, బీర, బీన్స్ లాంటి తీగజాతి కూరగాయలను సాగు చేయడం ద్వారా 5 నుంచి 10 వేల వరకు అదనపు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. వరి పొలాల గట్ల మీద అంతర పంటలు అంటే రక్షక పంటలు అంటే మనకి అపరాలకు సంబంధించిన పందులు కానీ అయితే కూరగాయలు కానీ పెంచుకోవడము, అదేవిధంగా కొంతమంది అయితే పూల మొక్కలు కూడా పెంచుకోవడం అనేది చాలా ఆనవాయితీని గత 10-15 సంవత్సరాల నుంచి కూడా. అసలు ఫస్ట్ ఏరియాకి బొబ్బిలి అండ్ విజయనగరం జిల్లాలో మొట్టమొదటిగా గట్ల మీద కందుల పెంపకం అనేది బాగా అలవాటు పడేటువంటి ఏరియా. అయితే దాన్ని ఇంతకుముందు మనం దాన్ని ఆధారంగా చేసుకునే మన వ్యవసాయ శాఖ నుంచి కూడా చాలా వరకు కందులు అనేది ఉచితంగా గట్ల మీద వేయడానికి కూడా ఇస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా. అయితే దీన్ని ఇంకా ఇది ఎక్కువ చేసి మన రైతులు ఒక్క కందులే కాకుండా కూరగాయలు పంటలు ప్రధానంగా ఏంటంటే మన ప్రాంతం అంటే నార్త్ అంటే విజయనగరం జిల్లాకి అదే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలో బాగా ఎక్కువగా పాపులర్గా ఉన్నటువంటి కూరగాయలు అనేది ఏంటంటే మొత్తం చిక్కుడు, పొడవ చిక్కుడు అంట. ఈ పొడవ చిక్కుడు అనేది సాధారణ ఎక్కువగా ఇక్కడ వాడుతుంటారండి మన రైతులు. రైతులలో కానీ సాధారణ జనం అంతా కూడా ఎక్కువగా వర్షాకాలంలో పండించే కూరగాయల పంట ప్రధానమైన పంట ఇది. ఈ పంటను ఎక్కువగా రైతులు ఇక్కడ వాడకం అలవాటు చేసుకోవడం వలన వీరు బయట కొనుక్కోకుండా చాలామంది రైతులు ఒక అంటే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అందరూ కూడా ఎక్కువ గొల్లపల్లి సరౌండింగ్ అంతా కూడా గట్ల మీద వరి గట్ల మీద ఈ పంటను వేసుకుంటూ వాళ్ళకి అవసరాన్ని ఇంటికి అవసరమైనటువంటి కూరగాయలే కాకుండా దీన్ని అదనపు ఆదాయంగా మార్కెట్లో తీసుకెళ్లి కూడా అమ్ముతుంటారు. ఇవి దాదాపు చెప్పండి ఒక ఎకరా లేదా 2 ఎకరాలు ఉన్న పొలం రైతు గట్ల మీద వేసుకుంటే నిజంగా చెప్పాలంటే మనం ఒక కంటిన్యూ చేసుకుంటే ఒక 10-15 సెంట్లు విస్తీర్ణంలో ఎంత పంట ఉంటుందో ఆ పంట 2 వరుసలు గట్ల మీద వేసుకొని చాలా మంచి లాభాలు సాటించి దీనివల్ల అధిక ఇన్కమ్ ఆదాయం రావడమే కాకుండా ప్రధానంగా ప్రధాన పంట మీద వరిలో వచ్చేటువంటి చీడపీడలు ముఖ్యంగా రసం పీల్చే పురులైనటువంటి దోమ, పచ్చదోమ, అదేవిధంగా గోధుమ రంగు దోమకి సంబంధించినటువంటివి ముందుగా ప్రధాన పంట మీద కంటే ఈ పంట మీద ఆశించడం వలన మనం వాటిని గమనిస్తూ ప్రధాన పంటకి ఎటువంటి హాని కలగకుండా మనం పిచికారి కానీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి విధానం. దీన్ని మామూలుగా మనం శాస్త్రీయంగా వ్యవసాయ దీంట్లో అయితే వీటి రక్షక పంటలను కూడా అంటాము. అంటే రైతుకి రక్షక పంటను తెలియకపోయినప్పుడు కూడా అదనపు ఆదాయం ఇచ్చేటువంటి పంటగా వాళ్ళకి బాగా దీనికి శ్రద్ధ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలోన రైతులు అందరూ కూడా అంటే అవకాశం ఉన్నంత వరకు
ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఈరోజు మనకు పోషక విలువల విషయానికి వచ్చేసరికి ఆహారం అన్నం అనే కాకుండా కూరగాయలు కూడా కంపల్సరిగా మన ఆహారంలో ఉండాలి. కాబట్టి రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని అదే వ్యవసాయ శాఖ వరకు కూడా మనం దీని మీద ఎక్కువగా ప్రోత్సహిస్తూ మనకి రైతులకు ఇంట్రెస్ట్ ఉన్న వారికి కందులు గట్టు మీద కందులు వేయడానికి అదేవిధంగా కూరగాయలు వేసుకుని చాలా అవకాశం మనం కల్పిస్తున్నాము. ఇవి ఎంతో ఆశాజనకం, రైతుకు కూడా చాలా లాభసాటి. కాబట్టి ప్రతి రైతు ఈ విధంగా వెళ్ళగలిగితే ఏమైనా మనం ప్రధాన పంటకి నష్టం జరిగితే ఈ రెండో పంట గట్టు మీదటువంటి పంటల వలన మనకు కొంత ఇంటికి ఆదాయం, అదేవిధంగా మన ఇంటికి అవసరమైనటువంటి పోషకాహార సంబంధించిన కూరగాయలు కూడా మనకు లభించిన అవకాశం ఉండదు. కానీ ఇది చాలా మంచి కార్యక్రమం అండి. కాబట్టి రైతులందరూ కూడా వీటి మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యగలిగితే తప్పనిసరిగా రైతు తన సొంతంగా కూరగాయలు పండించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం అని వ్యవసాయ శాఖ తరఫున నేను చెప్పదలుచుకుంటున్నాను.